హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే మీడియా ఏది నిజం ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మొట్టమొదటిసారిగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 2016 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈవెంట్స్లో కొన్ని అవకతవకలు జరిగాయని కంప్లైంట్స్ వచ్చాయి. దాని దృష్టిలో ఉంచుకొని ఈసారి, ఎందుకంటే 18,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి 18,000 మంది భౌతికంగా దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు కూడా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా బాగా కష్టపడే అభ్యర్థులకు ఇది చాలా మంచి శుభవార్త, కష్టపడే వారికి మంచి జరుగుతుందని. ఫ్రెండ్స్, ఇక్కడ మొట్టమొదటిసారిగా వీరు టెక్నాలజీని యూజ్ చేస్తున్నది ఇది RFID. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఇది ట్రాకింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే రన్నింగ్ చేసినప్పుడు అభ్యర్థి దుస్తులకు ఇది అంటిస్తారు. వాళ్ళు ఎప్పుడు రన్నింగ్ మొదలు పెట్టారు, ఎప్పుడు ఎండ్ చేశారు అనేది పర్టికులర్గా తెలుస్తుంది దాని విషయంలోనే. అంటే ఇంతకుముందు ఏంటంటే కొంతమంది తక్కువ అంటే ఎక్కువ టైం తీసుకొని 100 మీటర్స్లో 800 మీటర్స్లో వచ్చినా కూడా వాళ్ళు తక్కువ టైంలో వచ్చారని వారి మెరిట్లో చూపెట్టే కొన్ని చర్య అయ్యి, అందువల్ల పోలీసులు కూడా అంటే వాళ్ళు రిక్రూట్మెంట్ బోర్డు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవకతవకలు జరగకుండా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే 8 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ భౌతవ్యం దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా కూడా సాంకేతికంగా సంస్కరణలు చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు తీసుకుని అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ తీసుకున్నది, తర్వాత ఈవెంట్స్లో కానీ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ సరిపోల్చుకుంటారు. అంటే ఒకే అభ్యర్థి అంటే వేరే అభ్యర్థి మళ్ళీ ఈ ప్లేస్లో వచ్చి ఎగ్జామ్ రాయకుండా ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కోసం ఇలాంటి సంస్కరణలు మొదలుపెట్టారు. ఇప్పుడు పురుష అభ్యర్థులు అయితే 800 మీటర్స్ పరుగు పందెం, షార్ట్ పుట్, హై జంప్స్ లాంటివి ఉంటాయి కదా. అమ్మాయిలకైతే 100 మీటర్స్ ప్లస్ లాంగ్ జంప్, షార్ట్ పుట్, 3 ఈవెంట్స్లు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు రన్నింగ్ జరిగినప్పుడు అధికారులే పర్యవేక్షించేవారు. వాళ్ళు ఏంటంటే టైం ప్రెస్ చేసి అంటే చూసుకునేవారు ఎంత మీరు ఉన్నది, అది కొంచెం అటు ఇటుగా అయ్యేది, కొందరు కొన్ని సెకండ్ల తేడాలో కూడా వెళ్ళిపోయేవారు. అలాంటి మిస్టేక్ ఇప్పుడు జరగదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ట్రాకింగ్ మనకు RFID, మనకు ట్రాకింగ్ది ఐడి అంటే ట్యాగ్ మనకు దుస్తుల్లో కనిపిస్తారు కాబట్టి అది పర్టికులర్గా ఖచ్చితంగా అది తెలుపుతుంది మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఎండ్ చేసాం అనేది. ఫ్రెండ్స్, ఇది దరఖాస్తులు కూడా లక్షల్లో వస్తున్నాయని మనకు తెలుస్తుంది. చూడండి, పోలీసు నియామకాలకు ఈసారి 8 లక్షలకు దరఖాస్తులు వస్తాయని అంచనా. గత శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాక గురువారం మధ్యాహ్నానికి వచ్చిన దరఖాస్తులు 41,000. తుది గడువు కల్లా దరఖాస్తుల సంఖ్య 8 లక్షలకు చేరుకోవచ్చు అని అంచనా. గత నియామకాల్లో 9,000 ఉద్యోగానికి వచ్చిన దరఖాస్తులు 3.1 లాక్స్. 2019 ఫిబ్రవరి చివరికి అలా నియామకాలు పూర్తి చేయాలనేది అధికారుల లక్ష్యం. ఇది మంచి ఉద్దేశం, వాళ్ళు కూడా తొందరగా ఈ వర్క్ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఇది మంచి శుభవార్తే ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడండి, ఒక IGM తప్ప అన్ని పరీక్షల్లో RFID పరిజ్ఞానం వినియోగిస్తారట. ఇక్కడ చూసారు, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. రూపంధంలో పాల్గొనే భర్తల దుస్తులకు RFID, నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏది ఏమైనా టెక్నాలజీ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. ఇది బాగా కష్టపడే అభ్యర్థులకు చాలా మంచి శుభవార్త ఫ్రెండ్స్. బాగా కష్టపడండి, జాబ్ సంపాదించండి, మీ లైఫ్ను సెటిల్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్.